హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను ఒక అన్బాక్సింగ్ వీడియోని చూపించబోతున్నానండి. నేను ఒక 2 వారాల ముందు చెప్పాను కదా, ఊరి నుంచి చుట్టాలు వచ్చారని చెప్పి, అప్పుడు మా చెల్లి పంపించిందనమాట. మా ఆడపడుచు గారి ఊరు అత్తిలండి, మాది తాడేపల్లిగూడెం అనమాట. అందుకని చెప్పి తను తణుకు వెళ్ళి సర్కారు ఎక్కేటప్పుడు ఈ బాక్స్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. తను పట్టుకొచ్చింది, వీడియో తీశానండి, కానీ పోస్ట్ చేయడం అనేది లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను బాక్స్ ఓపెన్ చేస్తున్నానండి, తను ఏమేమి పంపించింది అనేది చూద్దామన్నమాట. ఇలా ఊరు వెళ్ళినప్పుడు ఎవరన్నా వెళ్ళినప్పుడు తీసుకొస్తారనమాట, ఎందుకంటే ప్రతిసారి నేను వెళ్ళను కాబట్టి, సంవత్సరానికి 1-2 సార్లే వెళ్తాను నేను, అందుకని చెప్పి పంపిస్తారు ఇలాగా. ముందుగా స్వీట్తో ప్రారంభిస్తున్నానండి. స్వీట్ వచ్చి మా ఊర్లో ఫేమస్ అయిన న్యూ రాము స్వీట్స్ చాలా బాగుంటుందన్నమాట. అక్కడ ఎక్కువగా నాకు పంపించేది పాలకోవా, పూతరేకులు పంపిస్తారు, ఇంకా కోవాపూరి పంపిస్తారండి. పూతరేకులు కోవాపూరి ముందే తీసేశారు పిల్లలు బాక్స్ సైడ్ని కట్ చేసేసి, ఇంకా ఇవి మాత్రమే లోపల ఉంచారనమాట. వీడియో కోసం నేను అలా ఉంచేసాను. ఇక్కడ మీరు చూసారంటే మజ్జిగ మిరపకాయలు, కొంచెం గుమ్మడి వడియాలు, అలాగే ఊర్లో తయారు చేసి అప్పడాలు పంపించారు, ఒక ప్యాకింగ్ చేసి పంపించారనమాట. తర్వాత వేరుశనగ పకోడా వచ్చేసి చాలా బాగుంటుంది ఊర్లో, అది కూడా పంపించారు. తర్వాత మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఇత్తడి వస్తువులు అండి. ఇత్తడి వస్తువులు మా ఊరు పక్కనే అజ్జరం అని చెప్పి ఊరు ఉంటుందండి, నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఈ మధ్యన ఊరు వెళ్ళినప్పుడు నేను కొంటుంటే మా చెల్లి చెప్పింది, ఇత్తడి వస్తువులు కొంటున్నప్పుడు మా చెల్లి చెప్పింది అజ్జరం అనే ఊర్లో రేటు చాలా తక్కువగా ఉంటాయి, చాలా బాగా ఉంటాయి వస్తువులు అని చెప్పింది. కానీ అప్పుడు నేను వెళ్ళడం కుదరలేదన్నమాట, తన కొన్ని వస్తువులు అనేవి పంపించింది. నేను వెళ్ళి ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో తీస్తానండి. ఈసారి నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకా సామానం అనేది కొంటాను, అప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారండి, నేను చూపించే గిన్నె 1/4 కిలో రైస్ ఉడికేలా ఉందండి. తర్వాత ఇంకొక చిన్న గిన్నె చూపిస్తున్నాను చూడండి, ఇది 100 గ్రామ్స్ రైస్ ఉడికేలా ఉంది. తర్వాత ఇంకొక గిన్నె చూపిస్తున్నాను, ఇది వచ్చి పాలు గిన్నెలా ఉంది, ఇది 1/4 కిలో రైస్ ఉడికేలా ఉంది. ఈ గిన్నె మీరు ఇక్కడ చూస్తున్న ఈ 2 గిన్నెలు చాలా బరువుగా ఉన్నాయండి, 2 కలిపి 2.5 కిలో ఉందంట. తర్వాత నేను ఇంకొక గిన్నె చూపిస్తున్నాను కదండి, అది చిన్న గిన్నె అనమాట, పాలు గిన్నె, చాలా బాగుంది క్యూట్గా. తర్వాత చిన్న కుండలా ఉంటుంది కదా, ఆ రకం గిన్నె కూడా పంపించారు, పొంగల్ లాంటివి చేయడానికి బాగుంటుంది, ముఖ్యంగా దేవుడి ప్రసాదాలు చేయడం కోసమని చెప్పి నేను కొందామని చెప్పి అనుకున్నానండి. ఇదైతే నాకు బాగా నచ్చింది, 1/4 కేజీ రైస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ కలిపి తక్కువ రేటే పడింది అనమాట, 3000 అయ్యాయి. 3000 నాకు సంబంధించిన వరకు చాలా తక్కువ రేట్ అండి, 1 కిలో 750 రూపాయలు అయిందని చెప్పింది. 1 కిలో 750 రూపాయలకి చాలా బెటర్ నాకు తెలిసినంత వరకు. మీరు ఇక్కడ చూసారంటే వేరే గిన్నెలు ఉన్నాయి కదా, ఒకేలా ఉన్న 2 గిన్నెలు నేను రిటర్న్ ఇచ్చేసానండి, ఎందుకంటే అవి చాలా బరువుగా ఉన్నాయి. ఆ వెయిట్కి ఇంకొక 2 గిన్నెలు తీసుకొచ్చాయండి, పెద్దగా ఉన్నవి, అందుకని చెప్పి నేను రిటర్న్ మళ్ళీ మాడబడిచి వెళ్ళేటప్పుడే పంపించేశాను అనమాట. మీరు ఇక్కడ వేరే ఇతర గిన్నెలు చూసారు కదండి, లోపల వైట్ కలర్లో ఉంది కదా, ఇవి వచ్చి తక్కువ రేటే పడ్డాయన్నమాట. మొత్తం ఈ 3 గిన్నెలు ఆ ప్లేట్ కలిపి 1.5 కేజీ ఎంత పడిందని చెప్పింది. గిన్నెలు కూడా పలచగానే ఉన్నాయి, నాకు ఇవి బెటర్ అనిపించాయి అందుకని చెప్పి ఉంచేశాను. ఈసారి నేను ఖచ్చితంగా ఊరు వెళ్ళినప్పుడు అజ్జరం అనే ఊరు వెళ్తానండి, వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులు తీసుకుని వీడియో కూడా తీస్తాను. నాకు ఎందుకంటే రేట్ అనేది చాలా తక్కువ అనిపించింది. 1 కిలో ఇత్తడి 750 రూపాయలకి పర్వాలేదా ఏంటనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.